నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు కరూ జిల్లా మెదక్ జిల్లా అంటేనే కరూ జిల్లాగా గత పాలకుల పుణ్యమాని మారిపోయింది ఆనాడు జహీరాబాద్ వాళ్ళు అందోలో నారాయణఖేడ్ వాళ్ళు ఎక్కడుంటారంటే కూకట్పల్లిలో బిహెచ్ఎల్లో రామచంద్రాపూర్లో గప్చు అమ్ముకోవాలి లేకపోతే చౌకీదారులుగా ఉండాలి కూలీలుగా మార్చినటువంటి ఘనత గత తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలది కరువు కాటకాలతో సాగునీరు లేక తాగునీరు లేక ఈ ప్రాంత ప్రజలు అనేక కష్టాలు పడ్డారు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది తెలంగాణ ఉద్యమంలో వారు ఈ ప్రాంతమంతా కూడా బాగా తిరిగినటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ జిల్లా మంత్రిగా ఉద్యమకారుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ జిల్లా మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అందుకే ఇవాళ ఈ యొక్క పథకం ఈ సంగమేశ్వర బసవేశ్వర లిఫ్టు ఈరోజు రూపకల్పన జరిగిందంటే అది కేసీఆర్ గారి వల్ల జరిగింది వారికి ఉండే సంపూర్ణమైనటువంటి అవగాహన వల్ల జరిగింది అసలు గత పాలకులు ఆలోచించలే వెనకట ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు పెడితే దాంట్లో నారాయణఖేడ్ లేదు దాంట్లో జహీరాబాద్ లేదు దాంట్లో అందోల్ లేదు మరి సంగారెడ్డి జిల్లానే లేదు ఆ రోజు పట్టించుకున్న పాపాన బోలే కానీ కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం నీళ్లను సింగూరు దేవాలే సింగూరు ద్వారా మన సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నదే మన కేసీఆర్ గారి సంకల్పం ఈ సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్తో మొత్తం సంగారెడ్డి జిల్లా రేపు సస్యశ్యామలం కాబోతా ఉంది మా క్రాంతి గారు చాలా అదృష్టవంతుడు ఆయనకైతే నాలుగు రకాలుగా నీళ్ళు వస్తున్నాయి డైరెక్ట్ కాళేశ్వరం ప్యాకేజ్ ట్వెల్వ్ లో నీళ్ళు వస్తాయి సింగూర్ ప్రాజెక్టు ద్వారా నలభై వేల ఎకరాలు వస్తాయి సంగమేశ్వర ద్వారా కొంత వస్తుంది బసేశ్వర ద్వారా కొంత వస్తుంది అన్నీ కలిపితే దగ్గర దగ్గర లక్ష ఎనభై ఐదు వేల ఎకరాలకు ఒక అందోల్ కాన్సెన్స్కి నీళ్లు రాబోతా ఉన్నాయి జహీరాబాద్ మన రాష్ట్రంలోని అతి ఎత్తైన ప్రాంతం ఆరు వందల అరవై ఐదు మీటర్లు మన మొగడంపల్లి మండలం ఎక్కడ ఉంటుందంటే సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఫీట్ ఆరు వందల అరవై ఐదు ఫీట్ల ఎత్తున ఉంటుంది సముద్రానికి బహుశా నాకు తెలిసి తెలంగాణలో అత్యంత ఎత్తైన ప్రాంతం ఏదంటే జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగడంపల్లి ఆ మొగడంపల్లికి కూడా నీళ్ళు ఇస్తున్నాడు గల మన కేసీఆర్ ఒక్క లిఫ్ట్తోని సింగూరు నుంచి మొగడంపల్లికి నీళ్లు పోతలేవంటే మొదటి లిఫ్ట్ ఏమో మునిపల్లి మండలానికి కోయిర్ మండల బార్డర్లు వస్తున్నది మళ్ళొక్క లిఫ్ట్ పెట్టి మొగడంపల్లిలో ఉండే ఆరు వందల అరవై ఐదు మీటర్ల ఎత్తున ఉండే ఆ మండలంలో కూడా ముప్పై వేల ఎకరాల కోసం మరో ముప్పై మీటర్ల లిఫ్ట్ కూడా సంగమేశ్వర లిఫ్ట్లో భాగం ఉన్నది ఎంత బాగా జరిగిందంటే ఇది కేవలం ముఖ్యమంత్రి గారి ఆలోచన నారాయణఖేడ్లోని కంగిటి కలిహేర్ మున్ మన కర్ణాటక సరిహద్దులో ఉండే చిట్ట చివరి ఊరు దాకా కూడా నీళ్లు తీసుకుపోవడం కోసం ఈరోజు ప్రభుత్వం ఆలోచించింది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే కాళేశ్వరం నుంచి ఒక ఇరవై టీఎంసీల నీళ్లు సింగూరుకు తేవాలి ఆ ఇరవై టీఎంసీల నీళ్లతోని సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుతోని మూడు లక్షల ఎనభై వేల ఎకరాలకు సంగారెడ్డి అందోల్ జైరాబాద్ నారాయణఖేడ్ ఈ నాలుగు నియోజకవర్గాల్లోని మూడు లక్షల ఎనభై ఏడు వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చడం కోసం సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్లకు రూపకల్పన జరిగింది ఈ రెండు ఈ రెండు లిఫ్ట్లకు ఈ రోజు ఇరవై ఏడు కోట్ల రూపాయలతోని సర్వే కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మా సిఈ గారు అజయ్ గారు చాలా ఉత్సాహంగా పనిచేసే మంచి సిఈ గారు ఉన్నారు అజయ్ గారు అజయ్ గారితో నా రిక్వెస్ట్ ఒకటే ఇవాళ ఈ డిపిఆర్ తయారు చేయడానికి మీకు తొంభై రోజుల గడువు ఇచ్చినారు తొంభై రోజులు నా దృష్టిలో ఎక్కువ అవుతుంది జర మీరు ఎంబడబడి ఒక అరవై డెబ్బై రోజుల లోపలనే ఈ డిపిఆర్ ప్రభుత్వానికి సమర్పించే బాధ్యత మా సిఈ అజయ్ గారు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే నువ్వు డిపిఆర్ ఏంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేసి టెండర్లు పెట్టి యుద్ధ ప్రాతిపదికన మేము పనులు ప్రారంభం చేసుకుంటాం ఎంత వీలైతే అంత తొందరగా ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు రావాలనేదే ఒక కళ వాస్తవానికి ఎవరు కళలో కూడా కనలే జీరాబాద్లో నారాయణ వాళ్ళు మా గోదావరి నీళ్ళు వస్తాయని అనుకుంటామా ఎక్కడ కాళేశ్వరము ఎక్కడ జహీరాబాదు కాళేశ్వరం బారేదేమో డెబ్బై మీటర్ల ఎత్తులో కాళేశ్వరం పారుతుంది మన జహీరాబాద్ ఏమో ఆరు వందల అరవై ఐదు ఎత్తులో మనం ఉన్నాం అక్కడి కాళేశ్వరం ఇంక ఇక్కడికి వస్తుందని కళలో కూడా ఎవరన్నా కన్నరో లేదో నాకైతే డౌటే ఏం నారాయణ గారు ఈ కాళేశ్వరం నీళ్ళు నారాయణ కేడికి వస్తాయి వస్తాయి అని ఎవరు ఊహించి కూడా ఉండరు కానీ ముఖ్యమంత్రి గారు కలగన్నాడు ఆ కలను నిజం చేస్తున్నాడు ఇవాళ మన కేసీఆర్ గారు ఇలా ఈ ప్రాజెక్ట్ పేరు సంగమేశ్వర ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఎందుకు పెట్టుకున్నామో తెలుసా అసలు సంగమేశ్వరం యొక్క ఇలా ఒక చాలా ఒక గొప్ప పవిత్ర కలయికకు నాంది పలికిన మనం జా సంగమేశ్వర మన దేవాలయంకి పోతే అక్కడ చెప్తుంటారు అక్కడ కోనేరు ఉంటుంది ఆ కోనేరులో కాశీలోని గంగానది నీళ్ళు భూగర్భ కాలువ ద్వారా వచ్చి ఆ కోనేరులు కలుస్తాయని ఒక ప్రసిద్ధి ఉన్నది సంగమేశ్వర గుళ్ళకు పోతే ఆ కోనేరు నీళ్ళు నెత్తిమి జల్లుకుంటాం ఆ కోనేరులో స్నానం చేస్తే అన్ని రోగాలు పోతాయి మనిషి చాలా బాగుంటాడు ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పి చాలా ప్రసిద్ధి గాంచినటువంటిది వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు సంగమేశ్వర దేవాలయానికి అటువంటి సంగమేశ్వర దేవాలయానికి ప్రసిద్ధి ఏంటంటే కాశీలో ఉండే గంగానది నీళ్ళు భూగర్భం ద్వారా మన జహీరాబాద్లో మన జరాసంగంలో ఉండే సంగమేశ్వర స్వామి దేవాలయ కోనేరులోకి ధార వస్తుంది అనే ఒక ప్రసిద్ధి ఉన్నది కానీ ఇవాళ ఏం జరుగుతుంది కాశీ గంగానదీ నీళ్లను కాళేశ్వరం గోదావరి నీళ్లను కలిపేదే ఈ సంగమేశ్వర రిజర్వాయర్ సంగమేశ్వర ప్రాజెక్ట్ మన ముఖ్యమంత్రి గారు గంగానదీ నీళ్లను ఇవాళ ఈ గోదావరి నీళ్లను అటు కాళేశ్వరం ఇటు కాశీ రెండింటి ఆ సంగమే ఈ రోజు మన సంగమేశ్వర ప్రాజెక్టు కాబోతుంది అని చెప్పి నేను మనం చేస్తా ఇంత గొప్ప కార్యక్రమం అందుకే ఇవాళ ప్రాజెక్టు పేరు కూడా సంగమేశ్వర ప్రాజెక్టుగా మనం పేరు పెట్టుకున్నాం తెలంగాణలో ఏ ప్రాజెక్టు పేరు చూసినా దేవుడే అక్కడ మొట్టమొదలు స్టార్ట్ అయింది కాళేశ్వరంతో స్టార్ట్ అయితే ఇప్పుడు చిట్ట చివరిది సంగమేశ్వర మధ్యలో లక్ష్మి కావచ్చు అన్నపూర్ణ కావచ్చు మల్లన్న కొమరెల్లి మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయక్ సాగర్ కావచ్చు ఇట్లా అన్ని దేవాలయాల పేర్లే అంటే మనం దేవుణ్ణి బాగా నమ్ముతాం ఆ దేవుడి దయతో ఆ దేవుడి చల్లటి చూపుతో ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్నదే ముఖ్యమంత్రి గారి కోరిక కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాల మాగాణిగా ఈ తెలంగాణ మార్చాలని ఒక పట్టుదలతో ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇప్పటికే డెబ్బై ఐదు లక్షలకు చేరుకున్నాం దాని ఫలితాలు కనబడ్డాయి ఈసారి యాసంగిలో వడ్లు కొనలేక తిప్పలైపోయింది అమాలలో మోయలేక తిప్పల పడరు లారీలోలు నింపలేక తిప్పల పడరు ఎంత వడ్లు కొన్నామో తెలుసా మీకు మొన్న ఒక్క యాసంగి పంటలో తొంభై లక్షల క్వింటాల్ల వడ్లు కొన్నాం తొంభై లక్షల క్వింటాల్ ఇంకా సీడ్ కంపెనీలకు పోయింది వేరే మిల్లోళ్ళు కొనుక్కున్నది వేరే పక్క రాష్ట్రాలకు పోయింది వేరే తిన కుంచుకున్నది వేరే గవర్నమెంట్ కొన్నదే తొంభై లక్షల క్వింటాల్ ఒక్క యాసంగి పంట మీద వానకాలం యాసంగి కలిపితే దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల కింటాల వడ్లు ఒక తెలంగాణలో పండినాయి ఇవాళ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మారింది ఇవాళ తెలంగాణ అన్నపూర్ణగా మారింది ఇవాళ తెలంగాణ ఒకనాడు వలసలు ఆకలి చావులు రైతు ఆత్మహత్యలతో ఉన్న తెలంగాణ ఇవాళ దేశానికి అన్నం పెట్టే ధాన్యపు బండాగారంగా మారింది ఇవాళ మన తెలంగాణ ఇంకా మనం ఎంత వెళ్ళినాం కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రక్రియలో ఇప్పటికి మనం డెబ్బై ఐదు లక్షలకే చేరినాం ఇంకా ఆయనతో అయితే ఎక్కడికి పోతుంది తెలంగాణ ఇలా ఆలోచించండి ఎంత కృషి జరుగుతూ ఉంది రైతు కోసం భారతదేశంలో ఎవరైనా రైతు కోసం రైతు బీమా తెచ్చిన నాయకుడు ఈ దేశంలో ఈ భూభాగం మీద ఈ భూమండలం మీద ఉండడాన్ని నేను అడుగుతా ఉన్నా ప్రపంచంలోనే ఐదు లక్షల భీమా ఇచ్చిన నాయకుడు ప్రభుత్వం ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే లేదు